ఈ రోజు రెసిపీ వైట్ జింజర్ చికెన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఉమాస్ క్యూట్ హోమ్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఉమా. ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది ముందుగా చేరుతుంది. మీలో ఎవరైనా బర్త్డే విషెస్ కానీ మ్యారేజ్ డే విషెస్ కానీ తెలియజేయాలనుకుంటే నాకు 3 రోజుల ముందుగా కామెంట్ సెక్షన్లో డేట్స్ నేమ్స్ పెట్టండి. నేను తప్పకుండా వారికి విషెస్ అనేవి తెలియజేస్తాను. మీలో ఎవరైనా నా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు చూపించిన వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయండి. ఈరోజు మంచి మాటలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మంచి మాట ఏంటంటే, నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తుండాలి, కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా. ఈ మంచి మాట నచ్చితే కనుక తప్పకుండా నాకు ఒక లైక్ చేయండి. ఈరోజు నేను చూపించబోయేది జింజర్ చికెన్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇందులో మనం ఎలాంటి కారం కానీ మసాలాలు కానీ పేస్టులు కానీ వాడట్లేదు. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అలాగే ఇందులోకి వైట్ పెప్పర్ పొడి నేను వేశాను. మీ దగ్గర బ్లాక్ ఉన్నా కూడా మిరియాల నల్ల మిరియాల పొడి కూడా మనం వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి సాల్ట్ సరిపడా సాల్ట్ చికెన్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఫ్రెష్ కర్డ్, ఫ్రెష్గా ఉండే పెరుగు, పుల్లగా కాకుండా మనం ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగు 1 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ అయ్యే వరకు మనం మిక్స్ చేతితోటే బాగా కలిపితే మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోతుంది. ఈ పెరుగు వేయడం వల్ల చికెన్ అనేది మీకు మంచి సాఫ్టీగా జ్యూసీగా ఉంటుందండి. అందుకని పెరుగు వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఇందులోకి నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఇది బాగా కడిగి పెట్టుకున్నాను. ఇవన్నీ వీటన్నిటినీ కూడా ఇప్పుడు మనం కలిపాం కదా, అదంతా కూడా బాగా పట్టించాలి. బాగా పట్టించిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లోని 1 గంట సేపు ఉంచుకోవాలండి. ఉంచిన తర్వాతే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇది మనం మూత పెట్టేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇప్పుడు నేను కొంచెం చిన్న పేస్ట్ చేయవలసి ఉంటుందండి. దీనికి ఎక్కువ అవసరం లేదు. 1/4 కప్పు వరకు ఉల్లిపాయలు తీసుకున్నాను. అందులోకి 1/4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కారంకి మనం చిల్లీ పౌడర్ వాడట్లేదు కాబట్టి దీన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి మీరు. అలాగే 12 జీడిపప్పులు వేసుకున్నాను. జీడిపప్పులు మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి చికెన్కి. అలాగే ఇందులోకి 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం కలిపినప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఇందులోకి కొంచెం అయితే సరిపోతుంది. ఇదంతా కూడా నేను బాగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇందులోకి మనం పసుపు కానీ కారం కానీ వాడట్లేదు కాబట్టి మీకు వైట్గానే ఉంటుందండి చికెన్. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు మంచి డిఫరెన్స్ అనేది ఉంటుంది. నేను ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి చికెన్ అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. హైలో పెట్టుకొని మొత్తం అంతా ఇప్పుడు వాటర్ కనబడుతుంది కదా, ఈ పెరుగు ద్వారా వచ్చిన వాటర్ అలాగే చికెన్లో ఉండే వాటర్ ఇదంతా కూడా బాగా ఎవాపరేట్ అయిపోవాలండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది కదా, ఈ విధంగా ఎవాపరేట్ అయిపోవాలి. మీకు ఇక్కడ ఆయిల్ ఎక్కువ అనిపిస్తే తీసేసుకోవచ్చు పక్క నుంచి. ఇప్పుడు నేను ఇందులోకి నేను పేస్ట్ చేసి ఉంచుకున్నాను కదా, ఆ పేస్ట్ని నేను ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా, ఒకవేళ సరిపోదు అనుకుంటే కనుక సాల్ట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నాను, చాలా మంచిదండి. మీరు కూడా దొరికితే కనుక తప్పకుండా వాడడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకుందాం. బాగా కలిపిన తర్వాత వీటిని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అంటే కొంచెం మసాలా అంతా కూడా ముక్కలు పట్టే వరకు ఉంచిన తర్వాత 1/4 కప్పు వాటర్ వేసుకొని సరిపోతుంది. ఎందుకంటే మనం చికెన్ ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి, ఫ్రై చేసేసుకున్నాం కాబట్టి ఎక్కువైతే పడవు, కొంచెం సరిపోతుంది వాటర్. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, ఆయిల్ అది పక్కకు వచ్చింది కదా. దీన్ని ఒకసారి మనం బాగా కలుపుకుందాం. కలుపుకొని ఇంకా కొంచెం గ్రేవీ అయితే దగ్గర పడాలి. అందుకని నేను మళ్ళీ దీన్ని
ఇంకొంచెం సేపు ఉడికించుకుంటాను. దీనికి మూత పెట్టి ఒక 5 నిమిషాలు, ఎక్కువ సేపు అవసరం లేదు, ఒక 5 నిమిషస్ అయితే మనకు సరిపోతుంది. ఇది రోటీ చపాతీల్లో కూడా, రైస్ కే కాదండి, రోటీ చపాతీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మసాలాలు అవి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, బీపీలు అవి ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలా చికెన్ని లైట్గా చేసుకొని తింటే చికెన్ తినాలని కోరిక కూడా తీరిపోతుంది మనకి. ఇప్పుడు చూడండి, బాగా ఉడికిపోయి గ్రేవీ అంతా దగ్గర పడింది కదా, ఈ టైంలో నేను ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది మీకు. అందుకని ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకుందాం. చూడండి, వైట్గానే ఉంది కదా చికెన్ కర్రీ. మనం ఎప్పుడు రెడ్గా చూసి అలవాటు పడి ఇలా వైట్ అంటే ఎలా ఉంటుందో అని ఆలోచించకండి, ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నేను ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేయడం వల్ల మీకు ఫ్లేవర్ అనేది ఇంకా మంచి ఎలివేట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర వేసిన తర్వాత నేను ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి ఈ చికెన్, వైట్ జింజర్ చికెన్ కర్రీ. ఇది రెస్టారెంట్లో అయితే మంచి, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి, కాకపోతే వాళ్ళు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేస్తారు. ఇప్పుడు నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఫ్రెష్ క్రీమ్ వేయలేదు. మీకు దగ్గర ఉంటే కనుక ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి ఎంత జ్యూసీగా కనబడుతుంది కదా చికెన్ అనేది మీకు. ఇదంతే స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుందండి చికెన్. మీరు తినేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మనం పెరుగు వేసి మ్యారినేట్ చేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచాం కదా, అదేనండి దీని టెక్స్చర్కి అంతా కారణం. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా నాకు ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.